ప్రైజ్ ద లార్డ్. నేటి వాగ్దానము, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. కీర్తనల గ్రంథము 32:2. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దానిందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయంను కలిగిండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదం నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వం నొందును. ఆయన ఆశ్రయించువారు యాకోబు దేవా, నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే. యేసు నతనియేలు తన ఎద్దుకొచ్చి చూచి, ఇదిగో ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమునూ లేదని అతని గురించి చెప్పెను. అతని అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. ఆమేన్.